బాలయ్య బాబా అండ్ హౌస్ టాస్క్ అసలు అల్టిమేట్ అంటే ఈ సీజన్కి అల్టిమేట్ ఆ రెండు ఎపిసోడ్స్ నాకు తెలుసు. మీరైతే 100% నిజంగా అక్కడ నుంచి విజయ్ సన్ని ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. అసలు మామూలు కాదు. ఇక ఎంటర్టైనర్ బులోబో పోయిండు, ఇంకో ఎంటర్టైనర్ వచ్చిండరా, ఇక సీజన్కి మాకు దొరికిండు. అరే మేము అంటే నాకు ఎప్పుడు ఏదైనా టాస్క్ అంటే ఐ యూజ్ టు ఎంజాయ్ లాట్ అండ్ స్పెషలీ బాలయ్య సార్, ఐ లవ్ హిమ్. సో బాలయ్య సార్ గెటప్ వేసుకున్నప్పుడు మచ్చ నాకు ఒక తెలియని ఎనర్జీ వచ్చింది. కడియం పెట్టుకున్నాక దబ్బిడి దిబ్బిడే చిప్పాడు అంతే. సో అప్పుడు నేను ఇంకా బాలయ్య సార్ భయం ఉంటుంది, ఎందుకంటే అట్లాంటి ఒక లెజెండరీ యాక్టర్ని మనం ఇమిటేట్ చేసేటప్పుడు బరాబర్ భయం ఉంటుంది. కానీ నాకు భయం కన్నా ఎక్కువ రెస్పెక్ట్, కాబట్టి ఆ రెస్పెక్ట్ని ఎక్కడ పోనీకోకుండా ఐ డిడ్ మై జాబ్. సో మీ జీరో అంటే జీరో కూడా పాసిబిలిటీస్ ఇయ్యలే ఎవ్వరికి అవతల నన్ను, ఎందుకంటే అంత ఇష్టపడ్డా నేను, నా ఇష్టం బయట తెలుస్తుందో తెలియదు అనుకున్నా. బట్ బయటకు వచ్చాక జై బాలయ్య అన్న నినాదాలు కూడా వినపడ్డాయి నాకు. అవును, బాలయ్య ఫ్యాన్స్ కూడా జై సన్ని అన్నాడు. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. శ్రీదేవిని చాలా దగ్గర నుంచి చూసినారు అనుకుంటా మీరు? అమ్మా యాక్చువల్లీ నేను చాలామంది సినిమాలు ఫస్ట్ డే చూసా డార్లింగ్. అంటే ఎప్పుడు ఎప్పుడు ఏ సినిమా వచ్చినా నాకు బాగా ఇష్టం, ఓవర్ ఇష్టం అనుకో. పూరి సార్, పూరి జగన్నాథ్ సార్ సినిమా అంటే నాకు ప్రాణం. ఆయన సినిమా మొదటి రోజు చూడాలని నా కోరిక. అట్లా బాలయ్యబాబు సార్ నాకు ఫస్ట్ డే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఫస్ట్ డే, ఇట్లా కొన్ని సినిమాలు నాకు మ్యాండేటరీ అనమాట. సో మీ లెక్కనే నేను ఏ సినిమా వచ్చినా ముందు రోజు పోయి చూసే మెంటాలిటీ నాది. సో బాలయ్యబాబు సార్ది నేను ఎప్పుడు మర్చిపోయింది ఏంటంటే, నేను ఇంటర్నల్గా తీసుకుంది పైసా వసూలు సినిమాకి వెళ్ళిన ఐమాక్స్లో, నా వెనకాల వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా ఉండే. నేను ఆ సినిమాలో ఎప్పుడు లేనంత ఎంజాయ్ చేస్తుండే, అంటే మళ్ళీ బ్యాక్ టు థియేటర్ డేస్ ఇవన్నీ. సో వేరే వేరే థియేటర్లో చూస్తే నాకు ఆ మజా రాలే, అక్కడ చూసిన కదా. సో ఆ వైబ్ని క్యారీ చేసి నేను లోపల టాస్క్ చేసిన, ఎందుకంటే అంత హార్ట్ఫుల్ ఇష్టం నాకు ఆయన. అప్పుడు నేను డిసైడ్ అయినా ఎక్కడ తగ్గద్దు, రేజింగ్లో ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక క్యారెక్టర్ చేస్తుండే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది మానస్ నిజంగా ఫీలే చేసిండు, చిరంజీవి గారిది శ్రీరాము, సూర్య గారిది మన షణ్ముఖ, శ్రీదేవి గారు అద్భుతం మరి, అద్భుతం మరి, అద్భుతం మరి. మేము లైవ్లో చూసాము మీరు, బట్ ఐ యూస్ టు, నేను ఎంత సతాయిస్తానో ఆమెకు అంత ఇష్టం నేనంటే. సో మేమిద్దరం అట్లా సతాయించుకుంటాం, నువ్వు బాగా చేసావా అంటది, నువ్వు మస్తు చేసినావు అంట. నేను హౌస్ స్టార్స్ కూడా అసలు ప్రతి ఒక్కరిని చలి ఆడుకున్నాం గోరంగా. నేను అంటే ఐ వాజ్ బీయింగ్ మై అట్లనే ఉంటా మచ్చా నేను, నాకు బాగా హ్యాపీ అనిపిస్తే నేను ఎంజాయ్ చేస్తుంటాను నా క్యారెక్టర్ని అంతే. ఇక హోటల్ టాస్క్ ఇంకా మర్చిపో, నేను లైఫ్ టైం అది బెస్ట్ అనిపిస్తుంది. బికాజ్ ఒక క్యారెక్టర్ నేను హాఫ్ అన్ అవర్ పైన, వన్ అవర్ పైన దాన్ని లోపల తీసుకోవడానికి ఐఎమ్ ప్రాక్టీసింగ్. ఎందుకంటే ఈ ఆ టైప్ జోనర్ నేను హౌస్లో ఎప్పుడు ఇవ్వలే, అది ఈ టైపు ఉంటుంది ఎక్కడ ఇది వాడు తగ్గకుండా ఇక్కడ. నేను ఇప్పుడు ఎవరైనా అన్నారు అట్లా అలాగే ఆ పర్సనాలిటీ డిఫరెంట్ వాడు. అసలు అతన్ని నేను తీసుకోవడానికి హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేశా, లోపల అనుకోవడం, నేను క్యారెక్టరైజేషన్ తీసుకోవడం. బికాజ్ బీయింగ్ అన్ యాక్టర్ నీకు ఒక్కొక్కసారి అవకాశం వస్తుంది. హౌస్లో నాకు ఆ టైంలోనే వచ్చింది అవకాశం, ఇది హోటల్ టాస్క్లో నేను యాక్టర్గా ప్రజెంట్ చేసుకునే అవకాశం వచ్చింది. వెన్ యువర్ టేకింగ్ ఎ క్యారెక్టర్ దానికి స్టిక్ అయి ఉండాలని నేను అంట. సో దట్ హెల్ప్ మీ. సూపర్. కమింగ్ టు యువర్ ఫ్రెండ్షిప్ అంటే మీరు ముగ్గురు నిజంగా అసలు మీకు చూడడానికి మాకే ఎంత చూడముచ్చటగా అనిపించింది అంటే ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి, అసలు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. కాజల్ అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీ ముగ్గురే కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? మచ్చా మాకు ఒక బాండింగ్ ఏర్పడింది మచ్చా. పోరా నాయన ఇక్కడ దుబాయ్కి వెళ్ళన్నా కానీ హార్ట్ఫుల్గా తీసుకొని మళ్ళీ వచ్చి హగ్గిచ్చే మెంటాలిటీస్ మా వాళ్ళు. సో నేను ఎంత కోపంలో ఉన్నా ఆ కోపంని వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ వచ్చి అర్థం తిట్టేస్తా, కోపంలో ఒక్కోసారి నేను బరాబర్ తిట్టేస్తా. తిట్టేశాక కూడా వాళ్ళు అర్థం చేసుకొని వస్తారు చూడు, తక్కువ మంది అంటే ఉల్టా నేను పోయినా కానీ ఆ సెకండ్లో మర్చిపోవడం. వాళ్ళకున్న ఆ ట్రూ ఫ్రెండ్షిప్ అంటే ఎప్పుడు వాళ్ళు నెగిటివిటీ తీసుకునేటోళ్ళు కాదు మచ్చా. దోస్తులు అంటే ఎప్పుడు నెగిటివిటీ రావద్దు మైండ్లోకి వెళ్ళి, తీసి పక్కన పడేయాలి, దాన్ని వేసి లాకేసి పక్కన విసిరి కొట్టాలి. మా దగ్గర అదే ఉండే, ఎంతైనా వీఆర్ దేర్ ఫర్ యూ అన్నదే ఉండేది మాకు. సో ఒకసారి మనం ఆ ఫీల్ నేను చెప్పలేను ఒక దోస్తాన్ గురించి, మీకు పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లే. ఈ దునియాలో ఎంతమంది దోస్తులు ఉంటారు చెప్పు. ఏ కంపెనీలో అయినా కంపెనీలో మనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, కరెక్ట్ కళ్ళు మూసుకొని ఆలోచించి ఒకసారి నీకు నా బెస్ట్ ఫ్రెండ్ ఎవడరా, నాకు ఏమన్నా అయితే ఎవడరా వచ్చేదని ఆలోచించినావు అనుకో, నీకు కరెక్ట్గా ఒకళ్ళు వస్తారు మైండ్లో, వాళ్ళతో నువ్వు జర్నీ చేయి. సో మస్తు మంది దోస్తులు మీకు కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వీళ్ళు మంచి మంచి దోస్తులు దొరికింది మళ్ళీ మీకు.
అసమంది ఉండొచ్చు మీకు. నా దోస్త్ గారు ఒక దునియా ఉంది నాది, నా ఫ్రెండ్స్ అంటే ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఆ రోజు ఎంతమంది వచ్చారు అంటే నా ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్, దాంతోపాటు నాకు తెలిసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, చిన్నపిల్లలు, ఫ్యామిలీస్ ఎవరు తెలియదు మా చా ఇంతమంది. బట్ కనెక్టివిటీ ఉన్న వాళ్ళు కూడా దేవర్ హెల్పింగ్ మీ, లైక్ వచ్చి రోడ్ మీద అరే ఈ నా అప్పుడు దోసరా అరే ఇన్ని మాటలు రావట్లే నాకు, అందరినీ కలవాలి, అందరినీ కలవాలనిపిస్తుంది నాకేమో. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం టైం తీసుకుని ఐ మీట్ ఇచ్చండి ఎవ్రీ వన్, పర్సనల్గా కలుస్తాను అందరినీ. సో ఈ జర్నీ లైఫ్ లాంగ్ ఉంటుందా మీ ముగ్గురు? 100% షూర్. 100% అంటే ఇప్పుడు ఒకటి ఒక కమిట్మెంట్ అనేది ఉంటుంది కదా మాకు, ఆ టైంలో కొంచెం ఇంట్రెస్ట్ మీద ఎక్కువ ఆప్షన్ ఉండే, కమిట్మెంట్ ఉండే, నాకు వర్క్ కమిట్మెంట్ ఉండే. కాకపోతే ఏంటంటే నేను ఎమోషనల్ కనెక్షన్ ఎక్కువ ఉంటుంది నాకు. సో ఆ టైంలో ప్రామిసింగ్ ఉండే, ఒక 1000 ఎపిసోడ్స్ ప్రామిస్ ఉండే. అప్పటికి నాకు అగ్రిమెంట్ ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీబిల్డింగ్ అయిందనమాట అది. ఆ టైంలో నేను ఏంటంటే నేను కొంచెం మెత్త మనిషిని, ఆ టైంలో కొంచెం నేను కాంప్రమైజ్ అయ్యి అగ్రిమెంట్ అయితే అయ్యి ఉండే అప్పుడు, బట్ దానికి కట్టుబడి ఉండే, బట్ రిక్వెస్టింగ్ ఎక్కువ ఉండే ఐ వాంట్ గో ఫర్ సీజన్4 అని. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక పంచాయతీ ఉంటుంది కదా, ఇప్పుడు నేను నిన్ను మిస్ చేసుకోవద్దని నువ్వు అనుకుంటావు, నేను కూడా అది కావాలనుకుంటారు. సో ఇట్లా క్లాష్ అయితే ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ప్రేమనే ఉండే కానీ వేరే రకంగా లాక్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఇట్ వాస్ అయిపోయింది ఇంకా, అంటే వాళ్ళు చేసింది ఒక రకంగా మంచిదే నిజంగా. ఏదైనా మన మంచికే, ఏదైనా మన మంచికే, వాళ్ళు మనకి మంచే చేశారు ఒక రకంగా. సో ఈ సీజన్5లో ఇంతమంది దోస్తుల్ని కలవడం, మీ అందరు లవ్ రావడానికి కారణం కూడా వాళ్ళే అంటాను నేను. సో ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ దెమ్ అండ్ నేను వాళ్ళతో ఎప్పుడు అట్లనే ఉన్న ఫ్రెండ్లీగా మళ్ళీ ఫ్రెండ్లీగానే ఉంటాను.